నమస్తే వరంగల్ దర్శనం ప్రతిరోజు వార్తలకి స్వాగతం. వర్ధనపేట నియోజకవర్గం ఆయనవోలలో డీసీసీబీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎఫ్ఎస్సీఏ స్మార్ట్ గోదాములను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ప్రారంభించారు. వర్ధనపేట నియోజకవర్గం నందనం ఎఫ్ఎస్సీఎస్ పరిధిలో ఐనవోలు మండల కేంద్రంలో ఎఫ్ఎస్సీఎస్ స్మార్ట్ 1000 ఎంటీ గోదాములను టెప్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు, స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడారు. డీసీసీబీ ఆధ్వర్యంలో డీమార్ట్ తరహాలో ఎఫ్ఎస్సీఎస్ మార్ట్ ప్రారంభించడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. ఐనవోలు ప్రజలకు ఈ మార్ట్లో తక్కువ ధరల్లో వస్తువులు లభించేలా చర్యలు తీసుకోవడం అభినందనీయమని ఆయన అన్నారు. మార్ట్ ఏర్పాటు కృషి చేసిన నందనం ఎఫ్ఎస్సీఎస్ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావును అభినందిస్తున్నానని ఆయన తెలిపారు. సీఎం కేసీఆర్ దయవల్ల ఇవాళ రైతు అత్యంత సంతోషంగా ఉన్నాడని, గతంలో రైతులు తీవ్ర ఆందోళనతో, అయోమయంలో, ఆవేదనతో ఉండేవారని, కేసీఆర్ సీఎం అయ్యాక కరెంటు, నీళ్లు వస్తున్నాయని ఎదురు పెట్టుబడి ఇచ్చిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అని ఆయన కొనియాడారు. మీరు నాతో పోరాటంలో కూడా ఐలోన్ వాళ్ళు మొత్తం ఉన్నారు, ఐలోన్ మండలం అంటున్నారు. బాబ్లీ కోసం పోరాటం చేసినప్పుడు నాయనక ఉండి మీరు తన్నులు తిన్నారు, జీఎల్ఎం వేరే కూడా ఉన్నారు. కానీ ఆ రోజు మనం నీళ్లు సాధించలేకపోయాం. ఇలా కేసీఆర్ చేయబట్టి ఇలా నీళ్లు తీసుకొచ్చిన మహానుభావుడు మీ మన కేసీఆర్ గారు. దానికి పూర్తిగా రమేష్ గారు అండదండలు ఉండి నీళ్లు తీసుకురావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. రైతాంగం కూడా ఇప్పుడు కోరుకునేది ఏంటంటే కేసీఆర్ గారు నీళ్లు ఇచ్చారు, మంచి కరెంట్ ఇస్తాడు, ఎదురు పట్టి పెట్టుబడి ఇస్తున్నాను. ఇలా మంచిగా రవీంద్రరావు కూడా మనకు అనుకున్న లోన్ కూడా ఇచ్చటాన్ని రవీంద్రరావు కూడా దొరికింది. ఇప్పుడు మనకు ఆ భగవంతుడు సహకరిస్తే రైతులు ముందుకు వేరేందుకు అవసరం ఉంటాయి. ఇప్పుడు ఏది కూడా ప్రభుత్వం అన్ని తీర్ల సహకరిస్తున్నది. నిన్న నాకు సంతోషం అనిపించింది, ఎందుకంటే కేసీఆర్ గారి నష్టపరిహారం మీ దగ్గర పెద్దగా నష్టం జరగలేదు. కానీ ఆ గీజ్గొండ సంఘం ఆ దుగ్గడి ప్రాంతాల్లో కూడా మొత్తం రాళ్ళు పడి సర్వనాశనం అయిపోయింది. చెట్టు, పెద్ద పెద్ద చెట్టు కూడా పోయినాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. ఎంపీగా రాహుల్ గాంధీ చెల్లుబాటు కారని లోక్సభ సెక్రటరీ జనరల్ ప్రకటించారు. ఇటీవల సూరత్ కోర్టు రాహుల్ గాంధీకి 2 ఏళ్ళు జైలు శిక్ష విధించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2019 కర్ణాటక రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోలార్లో నిర్వహించిన ర్యాలీలో మోడీ ఇంటి పేరు ఉన్న వారంతా దొంగలు అంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఆ సమయంలోనే గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోడీ సూరత్ కోర్టులో రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేశారు. 4 ఏళ్ల తర్వాత విచారించిన కోర్టు రాహుల్ గాంధీ వాగ్మూలాన్ని నమోదు చేసింది. తాను అలా అనలేదని రాహుల్ గాంధీ వివరణ ఇచ్చారు. అయితే కోర్టు మాత్రం రాహుల్ గాంధీని దోషిగా తేల్చి 2 ఏళ్ళు జైలు శిక్షతో పాటు 15,000 అపరాధం కూడా విధించింది. ప్రజా ప్రాతినిధ్యం చట్ట ప్రకారం 2 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడే తేదీ నుంచి రాజ్యాంగ పదవుల్లో ఉండటానికి కానీ లేదా ఎన్నికల్లో పోటీ చేయడానికి కానీ వీల్లేదని తెలిపారు. ఈ నేపథ్యంలోనే లోక్సభ జనరల్ సెక్రటరీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారు. నడికుడు మండలం కంటత్ముకూర్ గ్రామంలో 7 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మాణం చేపట్టనున్న హైలెవెల్ బ్రిడ్జి పనులను శుక్రవారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. నడికుడు మండలం కంటత్ముకూర్ గ్రామంలో 7 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మాణం చేపట్టనున్న హైలెవెల్ బ్రిడ్జి పనులను శుక్రవారం ఉదయం స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ప్రారంభించారు. కంటత్ముకూరు ప్రజల చిరకాల కోరిక నెరవేర్చిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సొసైటీ, మార్కెట్ రైతు బంధు చైర్మన్లు, కమిటీ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రీ శుభం కళ్యాణ వేదికలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిపిఆర్ శిక్షణ కార్యక్రమాన్ని వరంగల్ సిపి ఏవి రంగనాథ్ శుక్రవారం ప్రారంభించారు. ఆర్మూర్ విభాగానికి చెందిన డిస్ట్రిక్ట్ గార్డ్స్, ఆర్మూర్ రిజర్వ్ సెక్రటరీ విభాగాలకు చెందిన పోలీసు అధికారులతో పాటు హోంగార్డ్స్ సిబ్బందికి సిపిఆర్ ఎలా చేయాలనే అంశాలపై ప్రముఖ గుండె వైద్య నిపుణులు రామక శ్రీనివాస్ వివరించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, ఇటీవల కాలంలో కార్డియాక్ అరెస్టు కారణంగా మరణాల సంఖ్య పెరిగిపోవడంతో దీనిపై స్పందించిన సిపిఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో శిక్షణ అందజేయడం జరుగుతుందని తెలిపారు.
కార్డియాక్ అరెస్ట్ కారణంగా పడిపోయిన వ్యక్తికి సిబిఐ ప్రక్రియ ద్వారా హృదయ శ్వాసకోశ పునరుజ్జీవనం కలిగించవచ్చని, ప్రస్తుత రోజుల్లో సిపిఐ ప్రక్రియపై తప్పనిసరిగా అవగాహన కలిగించాలని అన్నారు. ఈ సమావేశంలో ఈస్ట్ జోన్ క్రైమ్స్ డీసీపీలు కరుణాకర్, మురళీధర్, అదనపు డీసీపీలు పుష్ప సంజీవ్ కుమార్, ఏసీపీలు నాగయ్య అంతయ్య, సిపిఐ శిక్షణ కోఆర్డినేటర్ డాక్టర్ లలితాదేవి, యూనిట్ డాక్టర్ విద్యావతి, ఆర్ఐలు నగేష్, చంద్రశేఖర్, భాస్కర్తో పాటు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పరకల పట్టణంలో చల్లా ధర్మరెడ్డి శుక్రవారం పర్యటించారు. పర్యటనలో భాగంగా 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులను, నూతన పరకల మున్సిపాలిటీ కార్యాలయ ప్రహరీ గోడ నిర్మాణ పనులను పరిశీలించారు. పరకల పట్టణంలో చల్లా ధర్మారెడ్డి శుక్రవారం ఉదయం పర్యటించారు. పర్యటనలో భాగంగా 100 పడకల హాస్పిటల్ నిర్మాణ పనులను, నూతన పరకల మున్సిపాలిటీ కార్యాలయాల ప్రహరీ గోడ నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు మరింత వేగవంతం చేయాలని అధికారులకు, గుత్తేదారులకు సూచించారు. నాణ్యత ప్రమాణాలు తప్పకుండా పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎలకతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్ శుక్రవారం వరంగల్ సిపిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎలకతుర్తి సర్కిల్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రవీణ్ కుమార్ శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ని మర్యాదపూర్వకంగా కలుసుకుని పూల మొక్కలు అందజేశారు. క్షయ వ్యాధి నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ప్రపంచ క్షయ వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని హన్మకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రపంచ క్షయ దినోత్సవ సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ హాజరై టీబీ వ్యాధిని సంక్రమింపజేసే బ్యాక్టీరియాను కనిపెట్టిన ప్రొఫెసర్ క్యాక్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, తాను హన్మకొండ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించి వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించినప్పుడు జిల్లాలో క్షయ నియంత్రణ కార్యక్రమం ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను అందుకొని జిల్లాను ఒక ఉన్నతమైన స్థానంలో ఉండడం గమనించానని అన్నారు. గత సంవత్సరంలో టీబీ నోటిఫికేషన్లలో 73% నిశ్చయి పోషణ యోజన కార్యక్రమంలో జిల్లా 89% అచీవ్మెంట్ కావడం ఒక మంచి గుర్తుకు సంకేతమని అన్నారు. అదేవిధంగా 2023 ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించి క్షయ వ్యాధి నివారణలో అందరూ భాగస్వాములు చేయడంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కృషి చేయాలని ఆమె పేర్కొన్నారు. ఎవ్రీ మంత్ మన ఆనరబుల్ హెల్త్ మినిస్టర్ గారు రెవెన్యూ చేస్తున్నప్పుడు 100% టార్గెట్స్ పెట్టున్నారు. సో 2023 కోసం ఇది అన్ని ఇబిటి టార్గెట్స్ ఉందో అండ్ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్స్ యాజ్ హై యాజ్ పాసిబుల్ ఇవన్నీ కూడా మనం టార్గెట్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ సమయం లాస్ట్ ఇయర్ 2022 అచీవ్మెంట్స్ డిపార్ట్మెంట్ చూస్తే పిఎం టీకి ముక్ భారత్ అభియాన్ కూడా లాంచ్ చేయడం జరిగింది. దానివల్ల న్యూట్రిషనల్ సపోర్ట్ కిట్స్ అండ్ కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్ అండ్ సిఎస్ఆర్ ఇనిషియేటివ్స్ కూడా టేకప్ చేశారు. సో వన్ సజెషన్ ఫ్రమ్ మై సైడ్ ఇస్ దట్ పబ్లిక్ సెక్టర్ ఇన్వాల్వ్మెంట్ అయితే ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ వెరీ హై. But as we can see, CSR involvement at the level and at the same time, as program officers have already checked out private goods, so I request for that also. So thank you all for my side and congratulations for that. ప్రముఖ నాట్యాచారిణి, సంగీత నృత్య కళాశాల మాజీ ప్రిన్సిపల్ శ్రీమతి కుప్ప పద్మజ శుక్రవారం ఆకస్మికంగా మృతి చెందారు. శ్రీమతి కుప్ప పద్మజ కూచిపూడి నృత్యమును ప్రముఖ నాట్య గురువు శ్రీమతి వెంపటి నాగేశ్వర్ గారి వద్ద అభ్యసించారు. వీరు కూచిపూడి నాట్యంలో డిప్లొమా మరియు ఎంఏ పూర్తి చేశారు. కథక్ నృత్యంలో కూడా వీరికి ప్రావీణ్యము కలదు. 1992 నుండి వెద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో అసిస్టెంట్ లెక్చరర్గా పనిచేస్తున్నారు. ఇన్ఛార్జి ప్రిన్సిపల్గా దాదాపు 5 సంవత్సరములు బాధ్యతలు నిర్వర్తించారు. డాక్టర్ ఉమా మహేశ్వరరావు గారు రచించిన మహిషాసురమర్దిని నృత్య నాటికకు డ్యాన్స్ కంపోజింగ్ చేసి అనేక ప్రదర్శనలు ఇచ్చి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. వీరు రామదాసు నృత్య రూపకము మరియు అన్నమయ్య నృత్య రూపకములను శిష్యులతో చేయించి పెద్దల ఆశీర్వాదములు పొందారు. ప్రతి సంవత్సరము భద్రకాళి మాత ఆలయంలో శిష్యులతో ప్రదర్శనలు చేయించేవారు. వీరు వరంగల్ మరియు హైదరాబాద్ దూరదర్శనంలో అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. వరంగల్ భోగేశ్వర స్వామి గుడిలో నిర్వహించిన గణపతి ఉత్సవాల కమిటీ వారు నాట్యరాణి బిరుదుతో సత్కరించారు. వీరికి
ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డునిచ్చి సత్కరించింది. వీరు మ్యూజిక్ కాలేజీలో సంగీత కార్యక్రమములు నిర్వహించి అనేక మంది కళాకారులను సత్కరించారు. ప్రతి నెల కళార్చన కార్యక్రమములను నిర్వహించి విద్యార్థులచే ప్రదర్శనలు చేయించి వారికి ప్రోత్సాహక బహుమతులు ఇచ్చి గౌరవించేవారు. పద్మజ అనేక ప్రదర్శనలకు నేను మృదంగ సహకారం అందించాను అని వారు తెలిపారు. హన్మకొండ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి పి వసంతలక్ష్మి ఆధ్వర్యంలో డొమెస్టిక్ సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తున్న హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై దాడులు నిర్వహించి సంబంధిత షాపుల యజమానులపై 6A కేసులు నమోదు చేశారు. హన్మకొండ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి పి వసంతలక్ష్మి ఆధ్వర్యంలో డొమెస్టిక్ సిలిండర్లను అక్రమంగా వినియోగిస్తున్న హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, కర్రీ పాయింట్స్, టిఫిన్ సెంటర్లపై దాడులు నిర్వహించి 14.5 kg సిలిండర్లు 38, చిన్న సిలిండర్లు 11 సీజ్ చేసి సంబంధిత షాపుల యజమానులపై 6A కేసులు నమోదు చేశారు. నయీం నగర్ నుండి భీమారం వరకు గల షాపులు తనిఖీలు చేసి వ్యాపారస్తులు కమర్షియల్ సిలిండర్లు మాత్రమే వినియోగించాలని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో సివిల్ సప్లైస్ డిప్యూటీ తహసీల్దార్ ఎం కృష్ణ, కె సత్యనారాయణ, జె రమేష్తో పాటు సిబ్బంది సదానందం, ఐలయ్య, నవనీత్ పాల్గొన్నారు. This is Bulletin Updates. Keep watching Varangal Darshan.